అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన తాజ్మహల్ హోటల్, నారాయణగూడ తాజ్మహల్ హోటల్ పక్కన. అయితే అలర్జీ ఆస్మా గురించి మీరు అందరూ వినే ఉంటారు. ప్రెగ్నెన్సీలో కూడా అలర్జీ ఆస్మాతో బాధపడతారు. ప్రెగ్నెన్సీ కాకముందు అలర్జీ ఆస్మా ఉంటుంది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొంతమందిలో ఈ అలర్జీ ఆస్మా ఇంకెక్కువైంది, కొంతమందిలో తక్కువైంది, కొంతమందిలో అలాగే ఉంటుంది. అయితే ఎక్కువైతే ఆల్రెడీ అలర్జీ ఆస్మా అంటేనే ఆయాసం, ఇంకా ఈ ఆస్మా ప్రెగ్నెన్సీ ఉందంటే ఇంకొక ఆయాసం. కాబట్టి వాళ్ళ ఊపిరితిత్తులు ఆల్రెడీ మూసుకొనే ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అవ్వబోయేవాళ్ళు, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఊపిరితిత్తులను ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి అంటే శ్వాస హాస్పిటల్లో ఇప్పుడు అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత మీ జీవితం హ్యాపీగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ కూడా సేఫ్గా కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్జీ ఆస్మా వైద్యాన్ని తప్పకుండా తీసుకోండి. తీసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.